వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సేవల పోర్టల్ ధరణి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ మీటింగ్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజాస్ నందలాల్ పవార్లతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధరణి పోర్టల్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఎంతో విజయవంతంగా దూసుకువెళ్తుందన్నారు. దేశ భూరికార్డు చరిత్రలోనే ధరణి పోర్టల్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు. చాలా విషయాలు రామారావు చెప్పారు ఆల్రెడీ. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క మానస పుత్రిక ఇది ధరణి. దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రతిరోజు 10 నుండి 15 గంటలు కష్టపడి సిఎస్ గారు కానీ అక్కడ అధికారుల బృందం కానీ ఎంతో కష్టపడి ఎన్నో ఆలోచించి ఈ మాడ్యూల్ని ప్రజలకి సరిగ్గా ఈరోజుకి 1 ఇయర్ బ్యాక్ అంకితం చేయడం జరిగింది. సుమారు 5.17 కోట్ల వ్యూస్ వచ్చాయి ఈరోజుకి ధరణి స్టార్ట్ అయిన తర్వాత. అంటే ఎంత ఒక్క సంవత్సరంలో ఒక గవర్నమెంట్ పోర్టల్కి ఎంత అభిమానం చూరుగుందనేది దీంతో మనకి అర్థమవుతుంది. అదే కాకుండా 5,02,281 స్లాట్స్ బుక్ అయ్యాయి స్టేట్లో. మన మహబూబ్నగర్ విషయానికి వస్తే 7,560 పెండింగ్ మ్యూటేషన్స్, 7,129 గ్రీవెన్సెస్, అలాగే ప్రోబిటెడ్లో 1,711, కోర్ట్ కేసెస్లో 1,762, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. సుమారు 20 మాడ్యూల్స్తో వచ్చిన ధరణి ఈరోజు 3-4 మాడ్యూల్స్తో స్టార్ట్ అయ్యి అతి కొద్ది కాలంలోనే, అంటే ఒక 1 మంత్ 2 మంత్స్లోనే 15 మాడ్యూల్స్కి పెరిగింది. ఈరోజు సుమారు 21 మాడ్యూల్స్తో అనేక రకాలైనటువంటి విస్తృతమైన సేవలు అందించడమే కాకుండా 10 రకాల మాడ్యూల్స్తో అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుంది. ఈసీ లాంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఎక్స్టెంట్ లాంటి ఇన్ఫర్మేషన్ కానీ సెపరేట్గా 10 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇదంతా గొప్పతనం ఏంటంటే, ఇదంతా ఒక వెబ్సైటు పోర్టల్ అని కాకుండా ఒక సామాన్య మానవుడు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి యాప్స్ ఎట్లాగైతే ఉపయోగిస్తున్నాడో అదే రకమైనటువంటి ఒక ధరణి యాప్ ద్వారా మానిటర్ చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఒక రెవెన్యూలో జన్మించిన ఒక ఉద్యోగిగా నాకు నిజమైన పండగ రోజు అనిపిస్తుంది ఈరోజు. నేను ఎప్పుడో చిన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసినప్పుడు ప్రజల తరలికి కష్టాలు, వాళ్ళ ఆఫీస్కి వచ్చే విధానం, వాళ్ళకి పనులు జరగకపోవడం, వెనక్కి తిట్టుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత, ఆ నేపథ్యం ఒక 30 సంవత్సరాలు చూసిన తర్వాత, గత 1-2 ఇయర్స్లో ధరణి వచ్చి 1 ఇయర్ అయినా సరే, అంతకుముందు ఎల్ఆర్యుపీ 2016 నుండి 2019 వరకు రెవెన్యూ సిబ్బంది అహోరాత్రులు పనిచేసి ఎల్ఆర్యుపీలో సక్సెస్ఫుల్ అయినందువల్లే ఈరోజు ధరణిలో ట్రాన్సాక్షన్స్ ఇంత సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతున్నాం. ఇప్పటికీ కూడా అక్కడక్కడ పార్ట్ బిలో కొన్ని కేసెస్ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడం కూడా మనందరం గట్టిగా కృషి చేస్తే వాటిని అధిగమించడం పెద్ద కష్టం కాదు. దీనంతటికీ అతి ముఖ్యమైనది ఏంటంటే, మనం పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో పర్ఫెక్ట్గా మనం కానీ చేయగలిస్తే తప్పనిసరిగా మనకి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మహబూబ్నగర్ విషయానికి వస్తే 22,546 రిజిస్ట్రేషన్స్ మనం చేసుకున్నాం. సుమారు 41 కోట్ల రూపాయలు మన జిల్లా నుండి ప్రభుత్వానికి ఆదాయం కూడా గత సంవత్సరం నుండి వచ్చింది. అలాగే గిఫ్ట్ డీడ్స్ కూడా 5,946 గిఫ్ట్ డీడ్స్ స్లాట్స్ మనం కంప్లీట్ చేసుకోగలిసాం. సక్సెషన్స్ కూడా సక్సెస్ఫుల్గా 1000 వరకు సక్సెషన్స్ కూడా కంప్లీట్ చేసాం, 594 క్లియర్ కూడా చేసాం ఇందులో. సో దీన్ని సిస్టమైజ్ చేయాలి
అన్న ఉద్దేశంతో రెగ్యులర్ ప్రజావాణిలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. మిగతా అధికారుల సమయం వృధా అవుతుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా సరైనటువంటి అవేర్నెస్ కల్పించడం కానీ వాళ్ళకి అక్కడికక్కడే సమస్య పరిష్కారం చేసే విషయంలో కొంత సఫలీకృతం కావడం లేదు. కొంతవరకు పాండమిక్తో ప్రజావాణియే నడడం లేదన్న ఉద్దేశంతో గత 6 వారాలుగా మనం స్పెషల్ కియోస్క్ ఏర్పాటు చేసుకొని ధరణిలో అనేకమైన సమస్యలు వాళ్ళకి అక్కడికక్కడే పరిష్కారాన్ని చూపించడం జరిగింది. ఇన్ కేస్ అక్కడ ఆ రోజు చూపించలేకపోయినా విదిన్ 24 అవర్స్లో చాలా సమస్యలను పరిష్కారం చేయడానికి అవకాశం ఏర్పడింది. మనం రేపు రాబోయే సోమవారం నుండి, రేపు సోమవారం కాకుండా ఆ వచ్చే సోమవారం నుండి తహసీల్దార్ ఆఫీసుల్లో ప్రత్యేక ధరణి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీర్చడానికి ఈ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా కలెక్టర్, ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్, ఆర్డీఓ, డిఆర్ఓ ఆధ్వర్యంలో కృషి చేస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని మాకు ప్రభుత్వం కల్పించింది. ధరణి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మెయిన్గా మీకందరికీ తెలుసు, ఇది ధరణి అనేటటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక. ముఖ్యమంత్రి గారు రైతుల యొక్క బాధను తగ్గించడానికి ఒక బ్రహ్మాస్త్రం కావాలి అని చెప్పేసి సంకల్పించి దాని గురించి ధరణి అనేటటువంటి దాన్ని మనకు క్రియేట్ చేసి ఇచ్చారు. ఒక వరంగా గైడ్స్ లైక్ ఏ మూవ్ టు ఆల్ ద ఫార్మర్స్. దానికి సిఎస్ గారు కృషి సహితంగా మనం ఒక యాప్ లాగా అది రూపుదిద్దుకుంది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వచ్చి వెరీ క్యాచీగా ఉంది. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఆల్మోస్ట్ 99% వరకు ఫుల్ స్టాప్ పెట్టడం అనేటటువంటి జరిగింది. ఇంకా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి, అవి కూడా మనకు త్వరలో వచ్చేస్తున్నాయి, కాబట్టి వాటి గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే 1 ఇయర్ ఆఫ్ హ్యాసల్ ఫ్రీ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఫ్రీ, ఫేర్ అండ్ స్మూత్ మ్యానర్ ఇక్కడ జరుగుతుంది. అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. కానీ ఈ ధరణి సర్వీసెస్ వల్ల ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మన తెలంగాణ స్టేట్లో మొత్తం దేశానికి ఒక ఐడల్గా మనం చూపించడానికి మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి ఈ ధరణి విషయంలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తూ, మీరు చాలా కష్టపడి పనిచేశారు. సిస్టమ్ స్టార్టింగ్ నుంచి, టీతింగ్ ప్రాబ్లమ్స్ నుంచి స్మూత్ అయిన తర్వాత ఇప్పుడే చాలా చక్కగా ప్రతిరోజు 100 అప్లికేషన్స్ వస్తే కూడా చాలా ఫ్రీగా మీరు అందరూ దీనికి క్లియర్గా ల్యాండ్ ఇష్యూస్లో మనం పరిష్కారం చేస్తున్నాం. తహసీల్దార్స్కి, రెవెన్యూ సిబ్బందికి అండ్ మన జిల్లాలో ప్రత్యేకంగా వస్తే ధరణి విషయంలో వస్తే ఇది మన కలెక్టర్ గారు దిశానిర్దేశం లేకుంటే ఈ స్థాయిలో మనం రావడం అస్సలు పాసిబుల్ లేదు. అందుకనే కలెక్టర్ గారికి ప్రత్యేకంగా, వాళ్ళు మనకి ప్రతి విషయంలో ఇచ్చిన గైడెన్స్కి, సపోర్ట్కి, లీడర్షిప్కి సెల్యూట్ ఇస్తూ ధరణి ఇంకా గొప్ప స్థాయిలో పోవాలనేది ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.